చంద్రతి మండలం బండపల్లి గ్రామానికి చెందిన గీతా కార్మికుడైన కొండ రాజశేఖర్ గౌడ్ గత నెల రోజుల క్రితం తాటి చెట్టుపై నుండి పడిపోవడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్ళాడు. కాగా నా కలం అక్షర సత్యం అనే ఫేస్బుక్ టీం ద్వారా సేకరించిన 13,500 రూపాయల విరాళాన్ని గురువారం రోజున అతని కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. చంద్రతి మండలం బండపల్లి గ్రామంలో గీతా కార్మికుడైన కొండ రాజశేఖర్ కుటుంబానికి నా కలం అక్షర సత్యం పోస్ట్ ఫేస్బుక్ టీం అండగా నిలిచారు. చంద్రతి మండలం బండపల్లి గ్రామంలో కొండ రాజశేఖర్ అనే గీతా కార్మికుడు గత నెల రోజుల క్రితం తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలయ్యి తలకు ఆపరేషన్ జరగడంతో కోమాలోకి వెళ్ళాడు. ఆపరేషన్ కోసం ఇప్పటి వరకు 10 లక్షల రూపాయలు ఖర్చైనప్పటికీ ఇంకా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించడంతో నిరుపేద కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. కాగా దీనికి స్పందించిన నా కలం అక్షర సత్యం అనే ఫేస్బుక్ టీం ఆధ్వర్యంలో 13,500 రూపాయలను సేకరించారు. దీనికి స్థానిక ఎన్ఆర్ఐ బొల్లి కుమార్ 5,000 రూపాయలను అందజేయడంతో వారి కుటుంబ సభ్యులకు గురువారం రోజున ఈ ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు సభ్యులు గడ్డం శేఖర్, లింగంపల్లి గంగాధర్ తదితరులు తెలిపారు. ఫేస్బుక్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మానవతా హృదయంతో ఉన్నవారు మరిన్ని విరాళాలు అందజేయాలని సందర్భంగా వారు కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం నేతలు గడ్డం గంగాధర్, పరశురాములు, రఘు, నారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. చంద్రతి మండలం బండపల్లి గ్రామానికి చెందినటువంటి కుండ రాజశేఖర్ గారు ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి పడడంతో అతనికి మెదడులో రక్తం గడ్డగట్టడం ద్వారా కాలు చేతులు కూడా పడిపోయినటువంటి పరిస్థితిలో కరీనార్ హాస్పిటల్కు తీసుకెళ్ళి వైద్యం చేయించడం జరిగింది. అతనికి ఇంకా కూడా మెరుగైనటువంటి వైద్యం చేయించడానికి ఇప్పటికే వీళ్ళ కుటుంబ వాళ్ళు చాలా ఖర్చు చేశారు. సుమారుగా ఒక 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా పరిస్థితి అదే రకంగా ఉంది. ఇంకా కూడా హైదరాబాద్ పంపించి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నాకలం అక్షర సత్యం ద్వారా మనల్ని సంప్రదించడం ద్వారా వీళ్ళ కుటుంబానికి హెల్ప్ చేయడానికి మేము ముందడికి రావడం జరిగింది. మేము చేస్తున్నటువంటి ఈ క్యాంపెయినింగ్లో భాగంగా చాలామంది దాతలు స్పందించడం జరుగుతుంది. వారు స్పందించి ఇప్పటి వరకు సుమారుగా 1 లక్ష రూపాయల విరాళాలు అనేది పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రుద్రంగి మండల కేంద్రానికి చెందినటువంటి బొల్లి కుమార్ గారు, దుబాయ్ ఎన్ఆర్ఐ, ఇతను 5,000 రూపాయలు, అలాగే సర్వై మిత్ర ఫౌండేషన్ వారు, సింగపూర్కు సంబంధించినటువంటి ఫౌండేషన్ వారు 13,500 రూపాయలను వారు పంపించడం జరిగింది. ఇలాగే దాతలు చాలామంది ముందడికి వచ్చి విరాళాలు పంపించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా దాతలు స్పందించినట్టుంటే రాజశేఖర్ గారిని కాపాడుకోవడానికి, ఇంకా మెరుగైన వైద్యం చేయించడానికి హైదరాబాదు పంపించే ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి దాతలు స్పందిస్తే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి విరాళాలు సేకరిస్తున్నాం కాబట్టి దాతలు ఇంకా స్పందించి ఆయనకు సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. చంద్రతి మండలం బండాపల్లి గ్రామానికి చెందినటువంటి నిరుపేద గీతా కార్మికుడు కొండ రాజశేఖర్ గౌడ్ వృత్తిలో భాగంగా గత 4 రోజుల క్రితం తాటి చెట్టు ఎక్కే క్రమంలో కింద పడడంతో తలకు బలమైనటువంటి తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా 4 రోజుల నుంచి కూడా మెరుగైన వైద్యం అందినప్పటికీ కూడా సుమారు 10 లక్షల వరకు అప్పులై కూడా ఆపరేషన్ చేసినప్పటికీ కూడా ఇంకా కూడా దీనావస్థలో కూడా మంచానికి పరిమితమైనటువంటి ఘటన. నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా వెలుగులోకి తెచ్చినటువంటి విషయాన్ని మనమందరం గుర్తించి ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చూసినటువంటి ఫేస్బుక్ ద్వారా చాలామంది ఈ యొక్క నిరుపేద కుటుంబాన్ని వైద్య చికిత్సల కోసం ఆదుకునేందుకు కూడా ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు తాజాగా నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ ద్వారా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బొల్లి కుమార్ 5,000 రూపాయలు, అలాగే సింగపూర్కు చెందినటువంటి సర్వై మిత్ర యూత్ వారు 13,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేయడం నిజంగా ఈరోజు గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది ఎంతోమంది నాయకులు ఉంటారు, ఎంతోమంది అధికారులు ఉంటారు, కానీ సేవ చేయడానికి కూడా ముందుకు రానటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా కలం అక్షర సత్యం వారు చేస్తున్నటువంటి కార్యక్రమంతో సుమారు 70 నుంచి 100,000 రూపాయల వరకు విరాళాలు అందడం జరిగింది. అదే మన కొండ రాజశేఖర్ గౌడ్ అటువంటి భార్య మాధవి, ఇద్దరు చిన్నారి కూతుళ్ళు ఉండడం చాలా జాలి వేస్తుంది. ఈ కుటుంబానికి ఇంకా కూడా చాలామంది దాతలు, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఉంది, అందులో దానికి సంబంధించిన విరాళాలు కూడా అందిస్తే కూడా
మెరుగైన వైద్యం కోసం కూడా హైదరాబాద్ తీసుకుపోవడానికి కూడా మేము అజ్జేద్దాం. ఎందుకంటే మా ఈ యొక్క గౌడ సంఘము మాజీ సర్పంచ్ గంగాధర్ కానీ పెద్ద మనిషి కానీ అందరూ కూడా ముందుకొచ్చారు. ఎందుకంటే ఒక్కరు చేసినటువంటి కార్యక్రమం 10 మంది కూడా తెలిస్తే ఇంకా కూడా ఈ గ్రూప్లో పోయి ఎమ్మెల్యే కూడా స్పందించడం జరిగింది. ఇప్పుడే మాట్లాడారు, మేము కూడా పూర్తిగా అజ్జేద్దామంటారు, మిగతా నాయకులు అందరూ అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఆర్థిక సహాయం అందజేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ బృందానికి మరొకసారి కొండ రాజశేఖర్ గౌడ్ కుటుంబం తరఫున, అలాగే మా ఎన్నికల గౌడ సంఘం బండపల్లి గౌడ సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే విరాళాలు అందజేసినందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు.